మనకి పూలు ప్రాంతం కొనుక్కోవద్దు అంటారు, మొత్తం అగిపోయినాయి. ఊర్లో లేచి సగం మంది పనికి పోయినరు, కానీ నా మోనికి మాత్రం లేవసాత కాదు, పనికి పోకు. నేను పోయి లేపి రాక లేపడు, ఓ పని మీద ఆడటం లేదే ఇల్లే. ఏంటి ఎప్పుడు పొద్దున లేపుతుంది, పని పని అని చంపుతుంది. ఏం పని ఏమా అమ్మ ఎప్పుడు లేపుతుంది. ఊక తొందర పెడతావు, ఏమైంది టిఫిన్ పెట్టావా? నువ్వు ఇట్లా అంటావని తెలిసే నేను టిఫిన్ పెట్టిన. అయ్యో ఎప్పుడు పంపిద్దామా, ఎప్పుడు పంపిద్దామా, పనికనే ఉంటాయి నీకు. ఎప్పుడు పనికోకుండా నువ్వు ఎట్లా వస్తుంది ఇంట్లో? ఎప్పటికి ఉన్నావా గుర్తు? సరే కానీ మెల్లగో. ఇవాళ పని బాగా అయిందిరా. అందుకే కదరా ఇది. సరే ఇంజనీరు అంతా పని చెప్పి పరిశ్రమ చేసిండు. అవునరా, ఆ ఇంజనీర్ ఎప్పుడేమో కానీ ఈ సూపర్ గారు గారు మన ఇంకే ఉన్నాడురా. అదే కదా వాళ్ళతో వచ్చిన బాధకి ఇది. అడు ఓటిక్కలో ఇవ్వడం కానీ పని చేపించి చేపించి ప్రాణాలు ఇస్తారా అమ్మా. ఈ పని ఏందో, ఈ జీతాలు ఏందో ఏమర్థమవుతుంది. మరి ఫస్ట్ అత్త జీతాలు వాడే అడగంగా అడగంగా ఇస్తాడు. పని చేసి చేసి అలస్ట్ అవుతుందిరా, నడుము కూడా నొత్తుంది. ఇంటికాడనే పనికి పో పనికి పోని చెప్తాడు. పైసలు సరిపోతే పిల్లగాల ఫీజులు కట్టాల, పుస్తకాలు కొనియాల, ఆ సామాను ఈ సామాను సాగు కొడతారా. పని చేయకపోతేనేమో వెళ్ళేది, పని చేస్తేనేమో సరిపోదు. అటు చూసుకోవాలా, దీని ఖర్చు కూడా చూసుకోవాలరా. ఏయ్ సూపర్ నగరం మంది కదా, ఫుల్ తాగరా, హ్యాపీ ఓకే బాయ్. వాటర్ పోయిరా వాటర్ కానీ తొందర కానీ రా, చూస్తుంది ఇంటికా. మల్లె పూలు కళ్ళు మన్నవి మళ్ళీ తాగచ్చున్నావా? కొంచెమే. ఏం కొంచెం తాగుతాను, నువ్వు చేసిన కష్టం అంతా తాగతందుకే సరిపోతా అంది. ఊరంత కష్టం చేసి ఒళ్ళంత నొప్పులైతే అందుకే ఇంతంత తాగితే రిలీఫ్ అవుతుంది. అందుకే ఏం గింటంత తాగడం ఏమో, కింద పడుతూ నడు
నిన్న ఆగింది దిగలేదా లేతే కదా నీ తోట వాళ్ళందరూ పనికి పోయినరు లే లేచి ముఖం కడుక్కో నీకు సుప్రభాతమే అనిపిస్తుంది ఆడు నన్ను చూసి వేయండు ఇప్పటిదాకా నిన్నే చూసిండు అర్థమైందా ఏం జరుగుతుంది కథ అది ఎవడు నాకు తెలియదు నిజంగా నాకు ఏ పాపం తెలియదు ఉట్టి ఎందుకు అనుమానిస్తాను నువ్వు వాడు ఎవడో తెలియదు నిన్ను చూస్తాడా రాదు నీ సంగతి చెప్తావు మమ్మీ నాన్న ఎప్పుడు వస్తాడు నాకేమన్నా తీసుకొస్తాడా తీసుకెళ్తానా అక్కయ్య నాన్న తీసుకొచ్చాటి అన్ని నాకే నీకు ఒక్కటి కూడా ఇయ్యకు మమ్మీ నాన్న మేము లేచే వరకే పనికి పోతాను మళ్ళీ మేము పండుకున్న తర్వాత వస్తాను ఈరోజు మేము లేచే ఉంటాం మమ్మీ మేము డాడీ వచ్చేదాకా పండుకో సరేగా నాన్న వచ్చినాకనే వండుకోండి అడగబోను పని ఎక్కువైంది పని కూడా తిరుపతి గారు తాగు తాగంటే కొద్దిగా అనబడ్డాడు ఇవ్వడ్డు చెప్పా పిచ్చా అన్నాడు సంగతి అరే నీకు చెప్పుతూ అర్థమైతలేదా నాకు అది ఇప్పుడు తెలియదు నువ్వు నన్ను కొట్టదని చెప్తూ నీకు వినిపించలేదా నాకు తెలియదు నీ మామూలు నీకు ఊతయుడు ఖచ్చితంగా ఆడేవాడే నేను బాగా మాటకు మాట ఇచ్చినావు ఆడు ఈ టైంలో గిట్లా చూడండి అయినా నువ్వు ఇక్కడ చేసే చూడేది అని కనబడడానికా నువ్వేమన్నా మనిషివేనా ఆ మనిషిని కాబట్టి అడుగుతానా ఏంది కథలు ఇక్కడే వేసి కలిగాడా ఇక్కడ ఎందుకు ఎత్తానో వాడి కనబడదా వాడి కనిపిస్తే నాకేంటి కనిపించకుంటే నాకేంది ఇక్కడ చిన్నోడు ఆడుకుంటా అంటే ఇక్కడ జేడేస్తానా అర్థమైంది నీ కథలన్నీ అర్థమైతానే ఏమర్థమైంది నీ తలకే అర్థమైందా నీ తలకి ఏమన్నా మెదడు ఉన్నదా లేకుంటే ఇంకేమన్నా పురుగు ఉన్నదా దెబ్బకొక తీరుంటావు అసలు నీకు నేను ఎట్లా అనిపిస్తానా ఏంటే నువ్వు గాని సపోర్ట్ చేస్తానవేంది నేను ఎంత కనబడుతున్నానా నీకు అడిగాయి నిన్నే అడిగడు నాకేం తెలుసు నన్ను ఎందుకు అంటున్నావు నన్ను అనే ముందు కొంచెం ఆలోచించావా ఆలోచించడం లేదు నేను కళ్ళతో చూస్తానే రానే నేను ఏం చూసినావు నీ తలకాయ చూసినావా అది అబద్ధం వాడు ఎవడు నిజంగా నాకు తెలియదు ఉట్టిగా నా మీద నిందలేస్తాను నువ్వు
పాపం నాకు తెలుసా, ఇంట్లో వెళ్ళాలి నా గురించి తెలుసుకున్నది కదేనా? ఎక్కువ మాట్లాడాను. ఆగు, నువ్వు ఎందుకు కొడుతున్నావు? రోజు రోజుకి ఇట్లా ఎందుకు కొడతావు? ఏ నన్ను ఉంటే ఒక్కసారి చంపు, దరిద్రం పోతుంది. నన్ను ఈ అనుమానంతో ఎందుకు ఇట్లా తింటావు? నువ్వు వచ్చి నన్ను అడుగుడేందిరా? నువ్వు చెప్పి గొడవ అంతా రోజు వచ్చిన పిల్లని చూస్తావు ఏందిరా నువ్వు? అరే, ఇంతవరకు మా భార్య భర్తల మధ్యలో గొడవ లేవురా, నువ్వు వచ్చినప్పుడు గొడవ స్టార్ట్ అయ్యేరా? అసలు నువ్వు ఎవరివరా? నువ్వు ఎందుకు వస్తున్నావురా? నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? తెలివండి మాట్లాడతానువా? అక్కను చూసినాక చనిపోయిన నా అక్క గుర్తుకు వచ్చిందిరా? నా అక్క లేకున్నది అనుకున్న అక్కను చూసినరా? నా అక్క అనుకుని నేను చూస్తే నువ్వు అక్రమ సంబంధం అంటావంటావా? నీకు అక్క చెల్లెలు లేరా? ఏం మనిషి ఉన్నావురా నువ్వు అసలు? చెప్పు కదా, ఎందుకు పెడతావు? నువ్వు అక్కగా భావించినావా? నేను అపార్థం చేసుకున్నా, తప్పైంది. లేదు వెన్నుపొక్క ఫ్రాక్చర్ అని చెప్పారు, కొన్ని నెలలు రెస్ట్ తీసుకోమన్నారమ్మా. ఎంత పని చేసినావన్నా, మంచిగున్నదాన్ని మంచాల పడేతివి, పిల్లల బతుకులు ఆగవాయే, అనుమానం తోటి వదిలేని కొడుతీవి. ఇప్పుడు ఏ పడతా అంది అన్న, వదిలే గురించి నీకు తెలియదా? వదిలే నీ పోయేంత అన్నా, వదిలేని మంచి చూసుకో. నాకు ఏ భావం తెలియదు, నన్ను ఈ పరిస్థితికి తీసుకొస్తుంది. పిల్లలు ఆసక్కరణం ఉన్నారు, నువ్వు ఇట్లున్నావు. నువ్వు బయటికి పోతే గానీ మనకి ఇంట్లో వెళ్ళేది. నీ అనుమానంతో ఏ వచ్చింది ఎప్పు? మంచిగా ఉందాం అనుకున్నాం, ఆ అనుమానంతో నువ్వు ఇట్లా వేసి నన్ను ఇట్లా కూర్చుంటే తింటావు. అమ్మ లేదు, పిల్లలు లేదు.
నన్ను మానేచ్చి నేను ఈ పరిస్థితి తీసుకొచ్చానే, నేను తప్పు చేశానే. నీకు తెలుసు కదా నువ్వు అంటే నాకు ఎంత ప్రాణం అని. నేను తట్టుకోలేనే, నువ్వేమవుతావాలి. నా వల్ల కాలేదే, అందుకే తాగినే. ఆ తాగిన మైకంలో నేను అనరాని మాటలు అన్నానే. సుమా తప్పేందే, నాకు తప్పేందే సుమా, నాకు తప్పేందే. నిన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చిన కారణం నేనే. పిల్లలు చూస్తుంటే వాళ్ళు మమ్మీ మమ్మీ అంటే నాకు గుంట తరుక్కుపోతుంది. తప్పు చేసిందే సుమా, నేను తప్పు చేసిందే, నేను తప్పు చేసిందే. నన్ను క్షమించే సుమా, నన్ను క్షమించే. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సేనేషు రంభల ఉండే భార్యను ఆలోచన లేకుండా ఆవేశంతో కొడితే భవిష్యత్తులో ఇబ్బంది పడేది భర్తే. కాబట్టి అందరూ ఆలోచించి ఆవేశానికి పోకుండా ప్రేమతోనే మీ భార్యను దగ్గరికి తీసుకోండి. మీ ఎలిమెంట్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్.